హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చిల్లీ చికెన్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, హోల్ గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ధనియా పౌడర్, గరం మసాలా. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 1/2 కప్ వరకు ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 15 పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం మగ్గాల. ఈ మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పుదీనా, 1 కప్పు ఫుల్ వచ్చేసి కొత్తిమీర, 2-3 కరివేపాకు రెబ్బలు వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక లవంగాలు, ఇలాచి, సాజీర, దాల్చిని వేసుకోవాలి. ఇది వేడయ్యాక ఇందులో 2 కప్పులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇందులోనే 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2-3 రెబ్బలు కరివేపాకును కూడా వేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని 5 మినిట్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూను అల్లం పేస్ట్, 1/2 టీ స్పూను వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెష్ది అయితే ఇంకా బాగుంటుందండి. 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ కారం, ఎందుకంటే మనము పచ్చిమిర్చి ముక్కలు పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి కారం తక్కువే పడుతుందండి. ఒకసారి దీన్ని కలుపుకొని ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను కట్ చేసి పెట్టుకునేవి కూడా వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టమాటా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకునే చికెన్ ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా మొత్తము చికెన్కు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. 15 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలండి మూత పెట్టేసి.
ఈ విధంగా మగ్గిన దాని తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము 1/2 కప్ వరకు కొబ్బరి పాలను కూడా వేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది. దీన్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.